వికల్ప రాసిన 2016 మిషన్ 2016 గ్రీన్ హంట్ ఆపరేషన్ మూడో దశ ఏప్రిల్ 2 వరకు దండకారణ్యంలో ఉండేటువంటి పరిస్థితిని వివరిస్తుంది. ఆ తర్వాత కూడా 3 నెలలు గడిచిపోయినవి. ఈ 3 నెలల్లో రాజ్యహింస లేదా 2016 మిషన్ 2016కు సంబంధించినటువంటి తీవ్రత, అట్లాగే ప్రజాస్వామ్య శక్తుల నుంచి దానికి వచ్చిన ప్రతిఘటన, రెండూ కూడా దాదాపుగా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళాయి. జూన్ 13వ తేదీన మడావి హిడ్మి అనేటువంటిగా ఆదివాసీ మహిళను వాళ్ళ గ్రామం నుంచి తీసుకుపోవడానికి పారామిలిటరీ బలగాలు వచ్చాయి. జనమంతా చూస్తూ ఉండగానే తీసుకుపోతూ ఉంటే జనమంతా అడ్డుపడ్డారు, చాలా తీవ్రంగా ప్రతిఘటించారు. మేము ఆమెను ప్రశ్నించడానికి తీసుకుపోతూ ఉన్నాము క్యాంపుకు, మీరు అడ్డుపడితే మీ ముందే ఆమెను వివస్త్రం చేసి ఆమె మీద అత్యాచారం చేసి కాల్ చేస్తాం, మిమ్మల్ని కూడా కాల్ చేస్తాం అని భయపెడితే ఫోనిచ్చారు, తీసుకువెళ్ళి లైంగిక అత్యాచారం చేసి చంపేశారు. వెళ్ళేప్పుడు సామాన్య దుస్తులతో తీసుకువెళ్ళారు. అత్యాచారం చేసి ఆమెకు యూనిఫామ్ వేసి కిస్టారం దళ సభ్యురాలు ఎన్కౌంటర్లో చనిపోయింది అని ప్రకటించారు. వీళ్ళు తీసుకుపోయి ఇదే పని చేస్తారని తెలిసినటువంటి ప్రజలందరూ ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళేవరకు ఇవన్నీ అయిపోయినాయి. అక్కడ వేసుకుపోయిన దుస్తులు, ఆమె పెట్టుకున్నటువంటి కొన్ని సొమ్ములు నగలు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చారు. మొత్తంగా బస్తర్ వ్యాప్తంగా అందరి దృష్టికి తెచ్చారు. బయట ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదుల దృష్టికి, ఇక్కడ సిఎల్సీతో సహా దృష్టికి తెచ్చారు. ఇదివరకు ఇప్పటికీ మార్పు ఏమిటంటే, అక్కడ జరుగుతుండగా ఇక్కడ సివిల్ లిబర్టీస్తో వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఆ మాట్లాడి ఈ దృష్టికి తీసుకొచ్చారు. సోనీశ్వరి దృష్టికి తీసుకొచ్చారు. ఆమె ఆ గ్రామానికి వెళ్ళింది, పోలీసులు అడ్డుపడ్డారు, పోనివ్వలేదు గ్రామానికి. ఆమె తిరిగి వచ్చి సుకుమా జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా చేసింది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వెళ్ళి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమమంతా మన సివిల్ లిబర్టీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇట్లా జరుగుతున్నది, మీరు కూడా ప్రొటెస్ట్ చేయండి అని మాట్లాడుతూ ఉన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే పోనివ్వలేదు, లేదు ఆమెకి ఇష్టాలను దండనే అక్కడ ఎన్కౌంటరే జరిగింది, లైంగిక అత్యాచారం జరిగితే బయటపడకుండా ఉంటుందా, నిజమైన ఎన్కౌంటర్ కాక భూటకం అయితే బయటపడకుండా అని ఐజీ ఒకవేళ ప్రకటనలు ఇస్తూనే ఉన్నాడు, ఇవన్నీ మేము రుజువు చేస్తామనే విషయం వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. చివరకు ఆ ప్రొటెస్ట్ అనేది హైకోర్టులో ఈ ఖననం చేసినటువంటి మృతదేహాన్ని మళ్ళీ తీసి రీపోస్ట్ మార్టం చేయించాలనే డిమాండు మొదటిసారిగా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రాజ్యహింసను ప్రతిఘటించేటువంటి శక్తి ఛత్తీస్గఢ్లోనే బయట శక్తుల యొక్క ప్రమేయం లేకుండా ఆదివాసుల నుంచే, ఆదివాసీ నాయకత్వం నుంచే వచ్చింది అనడానికి నేను ఈ ఘటన చెప్తూ ఉన్నాను. కేవలం ఎవరి ప్రమేయం లేకుండా, ఎందుకంటే బాలగోపాల్ అనేవాడు 16 సార్లు పోయాను నేను ఛత్తీస్గఢ్కు వెళ్ళి వచ్చాను ఇక్కడికి, అక్కడి నుంచి ఏమైనా ఓ ప్రజాస్వామ్య శక్తులు వస్తే బాగుండాలనే ప్రయత్నం, నేను పోవాల్సిన అవసరం లేని ఒక స్థితి కల్పించాలని అనుకున్నాను నేను అని ఆయన అనేవాడు. అట్లా వాళ్ల పోరాట ఫలితంగానే హైకోర్టులో వేస్తే ఎటాప్సీకి ఆర్డర్ చేశారు. హైకోర్టు ఆ మృతదేహాన్ని తీసి మళ్ళీ రీపోస్ట్మార్టం జరిపి విశ్లేషించాలనే విషయాన్ని హైకోర్టు ఆర్డర్ చేసింది. మనకు మరి పొరుగున ఆదిలాబాద్ జిల్లాలో తిర్యాని మండలంలో జరిగినటువంటి కామ్రేడ్ శోభన్ చార్లెస్ మృతదేహం విషయంలో మనం అటువంటి ప్రయత్నం చేయకుండానే, నిజానికి మనం ఎవరు చేరకుండానే మృతదేహాన్ని దహించేటువంటి స్థితి ఇక్కడ వచ్చింది. ఆ స్థితిలో ఇవాళ అవి అటాప్సీ జరిగి అది బయటికి రావాల్సిన స్థితి ఉన్నది. అంటే పోలీసును ఎంత డిఫెన్స్లో పడిపోయి చేసిన స్థితి 5 నెలల క్రింద
అక్కడ డీజీపీగా పదవి చేపట్టినటువంటి అవస్థి అనేటువంటి డీజీపీ ఓ పెద్ద ఇంటర్వ్యూ హిందూకి ఇచ్చాడు. మీరు కొంతమందినే చదివే ఉంటారు అది. మేము అసలు ఎన్కౌంటర్లకు వ్యతిరేకము, నేను రూల్ ఆఫ్ లా పాటించని పోలీసులను శిక్షిస్తాను. ఇది రాస్తూ ఈ 5 నెలలుగా నేను వచ్చిన కాలంలో అటువంటి జరగలేదు అని, ఈ 5 నెలలనే దానికి ఈ లైంగిక అత్యాచారాలని ఈ దాడులన్నీ జరిగిన క్రమంలో ఇవేవీ లేవని చాలా బూటకం అంటే డిఫెన్స్లో వాడి మాట్లాడేటువంటి స్థితి ఓ డీజీపీకి, లేదా కొత్త భాష మాట్లాడేటువంటి స్థితి. ఏ కల్లూరి అయితే ఉదయం మీరు విన్నారు 2016లో తుడిచిపెడతానని మాట్లాడిన భాష నుంచి పోలీసులు డిఫెన్స్లో వాడి మాట్లాడే భాషకు అక్కడ ఉండేటువంటి ఉద్యమం తీసుకొని వచ్చింది. ఇదంతా కూడా జనతన సర్కార్ అక్కడ 10 ఏళ్లుగా చేస్తున్నటువంటి పరిపాలన, అక్కడికి ప్రజల్లో కలిగినటువంటి చైతన్యం, అక్కడి ఆదివాసులందరూ నిజాన్ని మనకు ఒక చార్లెసే ఒక ఉదాహరణ. 16 సంవత్సరాల క్రితం విప్లవంలోకి వచ్చినటువంటి ఒక ఆదివాసీ యువకుడు జిల్లా నాయకత్వానికి వెళ్ళి ఎదిగి ఆదివాసీ సమాజంలో ఒకడై ఆదిలాబాద్లో లాల్ బనోలు కనుక రాసినట్టుగా, విప్లవానికి ఆదిలాబాద్ కన్నతల్లి అని రాసినట్టుగా, ఆ కన్నతల్లి నడిపినటువంటి పోరాటాన్ని ఆయన నిర్వహించేటువంటి క్రమంలో ఏ స్థాయికి వెళ్ళి ఆదిలాబాద్లో తలలో నాలుకయ్యాడు అక్కడ ప్రజానీకంలో, ఇవాళ ప్రజలు ఎట్లా స్మరించుకుంటున్నారో, అట్లాగే దండకారణ్యంలో ఒక విజయ మార్గం ఎట్లా పార్టీ యొక్క ప్రవక్తగా అధికార ప్రతినిధిగా ఎదిగాడో, ఒక నగేష్ దండకారణ్యంలో దాదాపుగా పార్టీలోకి వచ్చి ఒక కొరియర్ స్థాయి నుంచి ఒక ఏరియాకు ఒక దళానికి ఆధిపత్యం వహిస్తూ చాలా కాలం విప్లవాన్ని ముందుకు తీసుకుపోయే స్థితికి వెళ్ళింటో చూస్తూ ఉంటే ఎట్లా ఒక ఆర్గానిక్ లీడర్షిప్ అనేది ఇవాళ జనతా సర్కార్ ప్రధానంగా అక్కడ సాధ్యమవుతున్నది అనేటువంటి విషయాలన్నీ కూడా మన కళ్ళు, ఇంత తీవ్రమైనటువంటి రాజ్యాంగం అమలవుతున్న సమయంలో కూడా, అంటే ప్రజల చేత రాజ్యాధికారం ఉన్నప్పుడు వర్గ పోరాటం పొద్దున జరిగినటువంటి చర్చ అంతా కూడా మనం ఓ క్రమంలో కనుక పెట్టాలంటే, ముఖ్యంగా ఇవాళ మనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి 70 సంవత్సరాలు నిర్వహించుకుంటున్నాం, శ్రామిక వర్గ సంస్థ విప్లవానికి 50 ఏళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నాం, ఇంకా ముందు ఈ 3-4 సంవత్సరాలలో చాలా ప్రముఖమైనటువంటి ప్రపంచ విప్లవంలో ముఖ్యమైనటువంటి ఘట్టాల గురించి కూడా మనం చర్చించుకోబోతున్నాం. కానీ ఇవాటి కాంటెక్స్ట్లో మనం చాలా యాదృచ్ఛికంగానే కొన్ని జరిగినట్టుగా మనకు కనిపిస్తాయి, కానీ గణితార్కికంగా మనం చూసినట్టయితే ఇవాళ గూడ అంజయ్య ప్రజా కళాకారుడు గూడ అంజయ్య వేదిక మీద విప్లవర సంఘం మహాసభలు నిర్వహించుకుంటున్నాం. నక్సల్బరి శ్రీకాకుళాలు సెట్ బ్యాక్ గురి అయిపోయిన తర్వాత, సెట్ బ్యాక్ ప్రధానమైనటువంటి కారణం మనం ప్రజాబంధాన్ని అవలంబించడంలో విఫలమైనటువంటి ఒక స్వీయ విమర్శ, ముఖ్యంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ పార్టీయే ఆత్మవిమర్శ చేసుకున్న తర్వాత, తెలంగాణలోనే నాగ్పూర్లో జరిగినటువంటి రీజనల్ కమిటీ మీటింగ్లో ప్రజాబంధాన్ని అవలంబించాలనేటువంటి తీర్మానం చేసి రోడ్ టు రెవల్యూషన్ రచించుకున్న తర్వాత ఇది చాలా కీలకమైంది. నక్సల్బరి పంథ మన ముందు ఒక పంథాను పెడితే, ఈ నక్సల్బరీ పంథాను అమలు చేయడానికి ఇప్పటి వరకు నడిపినటువంటి విప్లవంలో పంథ అదే నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాలే, అవే మనకు ఉత్తేజం, అదే పంథ. కానీ ఈ పంథాను అమలు చేయడంలో సెట్ బ్యాక్ గురి కావడానికి మన వైఫల్యాలు ఏమిటి, మనం సాధించిన విజయాలు ఏమిటి అని ఉన్నప్పుడు, విజయాల గురించి ఎట్లాగో మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ మన వైఫల్యం ఎక్కడైందంటే, మనం ప్రజాబంధాను అమలు చేయడంలో, ప్రజాసంఘాలు నిర్మాణం చేయడంలో, ప్రజాబంధాలు అమలు చేయడంలో వైఫల్యం చెందాం అనేటువంటి విమర్శ చేసుకుని రోడ్ టు రెవల్యూషన్ ఏదైతే రచించుకున్నామో, విప్లవానికి పంథ ఏదైతే రచించుకున్నామో, ఆ విప్లవ పంథాను రచించుకునే క్రమంలో ఒక్కొక్కసారి శత్రువు చేసేది కలిసి వచ్చేది ఏమిటంటే, సరిగ్గా ఆ విప్లవ పంథాను అమలు చేసుకుందాం అనుకునే క్రమంలోనే దేశంలో మనం ఎంతగా బూటకపు ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నప్పటికీ, ఆ బూటకపు ప్రజాస్వామ్యం కూడా ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను కూడా రద్దు చేసి, జీవించే హక్కు రద్దు చేయలేదనే మాట చెప్తూనే ఎమర్జెన్సీలో 75 మంది విప్లవకారులను ఎన్కౌంటర్ల పేరుతో చంపేసి, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు పంజాబ్ లాంటి చోట కూడా చంపేసి, నా క్రమంలో గ్రామాలకు వెళ్ళి ఏ అధ్యయనం అయితే చేశారో పొద్దున చర్చ కూడా మీరు విన్నారు, ఏ అధ్యయనం లేకుండా ఒక పాత సూత్రాన్ని మనం కొనసాగిస్తున్నాం అనేటువంటి విమర్శలు విన్నాం మనం, చాలా యథాలాపంగా చేసే విమర్శలు విన్నాం. కానీ మొత్తం ఎమర్జెన్సీ 21 నెలల కాలం అక్కడ కూడా స్టిక్ అండ్ క్యారెట్ అనేటువంటి పాలసీ ద్వారా ఒకవైపు ఎమర్జెన్సీ ప్రకటించి ఫండమెంటల్ రైట్స్ అన్ని రద్దు చేసి ఇంకోవైపు 20-పాయింట్ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు, ఈ 20-పాయింట్ ప్రోగ్రామ్ ఎట్లా అమలవుతున్నది, ఉత్పత్తి సంబంధాలు గ్రామాలలో ఏమైనా మారినాయా, మౌలికమైన విశ్లేషణ అది, ఉత్పత్తి సంబంధాలు ఏమైనా గ్రామంలో మారినాయా లేవా అనే దాని ప్రతినిధిగా మనం రచించుకున్నటువంటి రోడ్ టు రెవల్యూషన్ను ఇంప్లిమెంట్ చేయాలనే క్రమంలో 21 నెలలు
రాడికల్ విద్యార్థులు ఏదైతే కృషి చేశారో, ఆ రాడికల్ విద్యార్థుల కృషి ఫలితంగా వరంగల్ ఆర్ఎస్యు కాన్ఫరెన్స్ ఇచ్చినటువంటి గ్రామాలకు తరలండి అనేటువంటి పిలుపు కానీ, మే నెలలో రాడికల్ యువజన సంఘం ఇచ్చినటువంటి గ్రామాలకు తరలండి పిలుపు కానీ, ఈ రెండు సంఘాలతోటి జననాట్య మండలి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ విరసం గ్రామాలకు వెళ్ళి ఏ గ్రామాలకు తరలేటటువంటి పిలుపు ఇచ్చారో, దాని ఫలితంగా ఏ జగిత్యాల జైత్రయాత్ర, ఏ జగిత్యాల సిరిసిల్ల పోరాటాలు ప్రారంభమైనయో, ఆ పోరాట ప్రారంభానికి ఉదయం కూడా ప్రస్తావించినటువంటి వ్యవసాయ విప్లవం పుస్తకంలో ఉండేటువంటి అంశాన్నంతా కూడా భారతదేశం భాగ్యసీమరా అనేటువంటి ఒక పాట రూపంలో మొత్తం వ్యవసాయ విప్లవ చరిత్ర అంతా చెప్పేటువంటిది ప్రజల్లో వెళ్ళిందో, ఆ క్రమంలో ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి ఊరు మనదిరా వాడమనిదిరా దొరయందిరా దురపెత్తనమేందిరా అనేది, అంటే ఒక పోరాటంలో భాగమైనటువంటి సాంస్కృతిక రూపం, పూర్తిగా సాంస్కృతిక రూపం. కొండలు పగిలేసినాం బండలను కొట్టినవని ఆ పాట ఎట్లాగైతే కార్మిక వర్గానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చేటువంటి కల్చరల్ ఫామ్గా చలబండరాజు విరస ఏర్పడగానే తీసుకొచ్చాడో, అట్లా గ్రామీణ రైతాంగానికి విప్లవంలో నూతన ప్రజాస్వామ్య విప్లవంలో భాగస్వామ్యం చేసేటువంటి పిలుపు ఊరు మనదరా అనేటువంటి పాటలో ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో చాలా సుప్రసిద్ధంగా వీరాజు మందిలో పాడుకునేటువంటి పాట ఊరు మనదా పాట ఒకటి, అట్లాగే ఆయనే రాసినటువంటి గూడాంజీ రాసినటువంటి ఇగయగబడదామురో యమురడ రాజన్న మనం అనే అద్భుతమైనటువంటి పాట, అట్లాగే రెక్కబొక్క నొయ్యకుండా చుక్క చెమట సాకారకుండా బుర్రబాగ బెంచవురు దొరోడా నీ శరీరం అంత మంత్రిస్తాం రా దొరోడా అనేటువంటి పాట సుప్రసిద్ధంగా జగిత్యాల సిరిసిల్ల పోరాటాల్లో ప్రతి ఇంట్లో ఆ పాటలు వాడి కింద కథలు చదివితే, రాజయ్య గారి కథలు చదివినా అప్పటి సాహిత్యంగా చదివితే ఈ పాట పొలంలో ఎవరో పాడుకుంటుంటే విని బూరలు చేస్తున్న దొరసాని దొరను పిలిపించి బండి కట్టి వెళ్ళిపోదామని చెప్పినటువంటి ఉదంతాల కథలు మీరు విని ఉంటారు. అంటే పాట ఒక సాంస్కృతిక రూపంలో పోరాటంలో భాగంగా ఎట్లా పయనించిందనే విషయం కూడా మీరు విని ఉంటారు. అక్కడి నుంచి 76-78 నుంచి దాదాపుగా ఒక 38-40 సంవత్సరాలుగా ఏ పెద్ద ఒక దీర్ఘమైన యాత్ర, ఎక్కడి నుంచి మీరు చూస్తే సాయుధ పోరాటం ఒకటి కాక ఎక్కువ ప్రాంతాల్లో ఆగిపోయిన స్థితి లేదు, సాయుధ పోరాటం లేని ప్రాంతంలో స్థితి లేదు. ప్రపంచ చరిత్రలో మీరు చూసినట్టయితే వర్గ పోరాటం నిరంతరంగా ప్రధాన సాయుధ పోరాట రూపంగా కొనసాగమనేటువంటి స్థితి జగిత్యాల పోరాటం దగ్గర నుండి, జగిత్యాల జైత్రయాత్ర దగ్గర నుంచి, లేదా ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత గ్రామాలకు తిరగండి అని పిలిపించిన దగ్గర నుంచి ఇవాటి వరకు కూడా ఒక కంటిన్యూటీ, ఒక కొనసాగింపు, ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చాలా తప్పులు జరగవచ్చు, చాలా ఒప్పులు జరగవచ్చు, కానీ ఈ ప్రాసెస్ అనేది ప్రాతిపదికగా, ఈ ప్రాతిపదిక అంతా కూడా సమర్పించాలంటే ముఖ్యంగా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ కాలంలో సమప్ చేసిన అంశం ఏంటంటే, పొద్దున్న చెప్పిన చర్చగంతా కూడా మూడు ముక్కల్లో చెప్పాలంటే మావసట్టు కల్చరల్ రివల్యూషన్ పూర్వ ముఖ్యంగా 10th కాంగ్రెస్ క్రమంలో అది వివరించాడు. మీరు మొత్తం విప్లవాలు చూసినప్పుడు భూమిక వర్గ పోరాటము, ఈ వర్గ పోరాటానికి ఒక కోణం ఉత్పత్తి, మరొక కోణం ప్రయోగము. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఉత్పత్తి ప్రయోగాల గురించి మాట్లాడుతున్నారు తప్ప వీటికి ప్రాతిపదికైనటువంటి వర్గ పోరాటం గురించి మాట్లాడడం లేదు. మిగులు కొత్తగా ఏమిటి? నిజానికి ప్రకృతిలోనే చూసుకుంటే మీరు ఒక గింజ నమిలి వేస్తే ఒక చెట్టు మొలిచి ఆ చెట్టుకు వందల ఫలాలు వస్తూ ఉన్నవి, వందల ఫలాల్లో వందల గింజలు వస్తున్నాయి, అది మిగులు కాదు. ప్రకృతిలోనే ఉండేటువంటి మిగులు ఏమిటంటే మీరు ఒక పదార్థాన్ని తిని ఒక పదార్థాన్ని తీసేస్తే ఒక పదార్థమే రావడం లేదు, అన్న నుంచి బహు పదార్థాలు వస్తూ ఉన్నాయి. ప్రకృతిలోనే ఆ ప్రయోగం, ఆ నేచర్లోనే ఆ సైన్స్ ఉన్నది. నేచర్లో ఉండేటువంటి సైన్స్ కూడా పట్టుకొని ఈ క్రమంలో శ్రమకుండేటువంటి పాత్రను, శ్రమ వల్ల వికసించేటువంటి ఊహ యొక్క సృజన యొక్క పాత్రను వివరించేటువంటిది వర్గ పోరాటము. వర్గ పోరాటం ప్రతిపాదన లేకుండా పెద్ద చర్చని దానికి ఏపీ అయితే ఏమిటి ఎలుగన పట్టడానికి అని డెంగ్స్ అవలాంటి వాడు లేదా లీషోజీ లాంటి వాడు ప్రతిపాదించినటువంటి క్రమంలో కాదు, ఎర్రపిల్లే కావాలి. ఎందుకు ఎర్రపిల్లి కావాలంటే మిగులు అయితే అది సంచయం కాకుండా, అది వ్యక్తిగత ఆస్తి కాకుండా, అది మొత్తం మానవ సమాజాన్ని ఉన్నతీకరించే దిశకు తీసుకుపోయేటువంటి ఒక చైతన్యాన్ని కలిగించేది వర్గ పోరాటము. ఆ చైతన్యం కలిగించేటువంటి విషయాన్ని విస్మరించకుండా ఉత్పత్తి అయినా సరే, ఉత్పత్తిలో చేసేటువంటి ప్రయోగమైనా సరే, ఈ ప్రయోగాన్ని ప్రకృతిలో ఉండేటువంటి ఇండిజినస్ టెక్నాలజీని ఉపయోగించుకునేటువంటి ప్రయోగం కావచ్చు, కొత్తగా చేసేటువంటి పరిశోధనలో వచ్చేటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ నుంచి వచ్చేటువంటి పరిశోధనలు కావచ్చు, ఈ రెండింటి సమ్మిశ్రణంతో దీన్ని సంగీతంలో ఎట్లా చేయాలి, సాహిత్యంలో ఎట్లా చేయాలి, తత్వశాస్త్రంలో ఎట్లా చేయాలి, విపరీతమైన చర్చ ఒక 10 ఏళ్ల పాటు శ్రామిక వర్గ సంస్కృతి విప్లవంలో కాలం జరిగింది. దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకోవచ్చు. కనుక ఈ నేపథ్యంలో
ఎక్కడైతే ఊరు మనదే అనే దగ్గర ఒక పోరాటం మొదలైందో, ఒక వైఫల్యం తర్వాత మొదలైందో, ఒక సెట్ బ్యాక్ తర్వాత మొదలైందో, అది ఇవాళ మనం ఇవాళ స్పష్టంగా ఒక విప్లవానికి ఒక పద్ద ఏర్పరచుకున్న తర్వాత స్పష్టంగా మన విప్లవాన్ని అర్ధవలస అర్ధభూస్వామ్య దళారీ పెట్టుబడిదారీ సమాజంలో మనం ఇది నూతన ప్రజాస్వామిక విప్లవ దేశం అనేటువంటిది నిర్ణయించుకున్న తర్వాత ఏ మార్గం అయితే నిర్దేశకంగా పోతున్నదో ఆ క్రమంలో ఇవాళ దండకారణ్యంలో 10 సంవత్సరాలుగా అంటే 3 సందర్భాల్లో ఇవాళ మనం సమావేశం అవుతున్నాం. వర్తమానంలో ఉండేటువంటి 10 సంవత్సరాల జనతా సర్కారును విశ్లేషించుకొని సమీక్షించుకొని దాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఒక అంశంగా, దీనికి నేపథ్యమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము 70 సంవత్సరాలు అంటే దొడ్డి కొమ్మరయ్య ప్రారంభించినటువంటి, సరిగ్గా నిజానికి మొట్టమొదటిసారి దొడ్డి కొమ్మరయ్య అమరత్వం కాగానే ఇవాళ ఆత్మరక్షణ కొరకైనా ఆయుధం పట్టక తప్పదు అనే ఒక నిర్ణయాన్ని, ఇంతకాలం మనం రష్యా ఇచ్చినటువంటి ఒక రిజర్వేషన్ అనేటువంటి పాఠం తీసుకున్నాం కానీ ఇవాళ చైనా మార్గమే మన మార్గం అవుతుందని కనీసం గ్రహింపులోనైనా చంద్రశేఖరరావు గారు ప్రకటించడాన్ని, ఇది నూతన ప్రజాస్వామిక విప్లవ దశగా ఉంటుంది అనేటువంటి ఒక అవగాహనతోటి, నక్సల్ బలి తర్వాత వచ్చినంత స్పష్టమైనటువంటి అవగాహన, రాజ్యాధికారాన్ని సీజింగ్ ది పవర్ అనేటువంటిది వచ్చిందా లేదా, అది ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి చాలా అలవోకగా డిస్మిస్ చేస్తున్నారు మాట్లాడేవాళ్ళు కానీ రాయడానికి విరసం ప్రచురించిన పుస్తకం మీరు చదివే ఉంటారు, ఒక 8 చిన్న చిన్న దస్తావేజులు రాయడానికి ఆయనకు 3 ఏళ్ల కాలం పట్టింది. ఈ 3 ఏళ్ల కాలంలో దేశంలో వచ్చిన పరిణామాలు మీరు చూస్తే 64 నాడు కమ్యూనిస్ట్ పార్టీ చీలికను మొదటిసారిగా ప్రజలు ఎట్లా అర్థం చేసుకున్నారంటే 40-51లో వదిలిపెట్టినటువంటి సాయుధ పోరాటాన్ని మళ్ళీ పార్టీ వర్గ పోరాటాన్ని పార్టీ మళ్ళీ చేపట్టేటువంటి స్థితి వచ్చినట్లది, చేపట్టాలే అనే ఆకాంక్షగా చూసుకున్నారు 64 స్ప్లిట్ను. నాయకత్వం ఎందుకు చేసింది ఆ వివరాలు మనం ఓరక్కర్లేదు, ప్రజల ఆకాంక్ష అది. పీపుల్ ఎప్పుడూ మన నుంచి ఆశిస్తున్నటువంటి మన మీద ఒక తరస్టు పెడుతున్నది ఏంటంటే ఆ వర్గ పోరాటం అలా కొనసాగాలని. అక్కడ మొదలు పెడితే డాక్యుమెంటు ఆ వర్గ పోరాటం ప్రారంభమయ్యే స్థితిలో అంటే శ్రామిక వర్గ సంస్థ విప్లవం పూర్తి అయిన తర్వాత ఆయన 8th డాక్యుమెంట్ కంప్లీట్ చేశాడు. అంటే వర్గ పోరాటాన్ని ప్రజలు ఆకాంక్షించి ఆ ప్రోగ్రామ్ దాని నాయకత్వానికి ఇచ్చేటువంటి క్రమం మొదలైన దగ్గర నుంచి మొదలుకొని ఆ క్రమాన్ని నాయకత్వం స్వీకరించే దగ్గర దాకా 3 సంవత్సరాల కాలం పూర్తి అయ్యి ఆయన 8 డాక్యుమెంట్ పూర్తి చేశాడు. 8 డాక్యుమెంట్స్ ఒక్క మాటలో సమర్థించాలంటే భూమిని స్వాధీనం చేసుకోవడం అనేటువంటి ఆర్థిక పోరాటం, స్వాధీనం చేసుకున్న భూమిని రక్షించుకోవడం కొరకు గెరిల్లా పోరాటం అనేటువంటి మిలిటరీ రూపం, ఇది స్థిరపడి దీన్ని కాపాడుకొని ఇది శాశ్వతం కావాలంటే రాజ్యాధికారం ప్రజల చేతికి రావాలి. ఆల్ పవర్ టు ది సోవియట్స్, ఆల్ పవర్ టు ది కమ్యూన్స్ లాగా పీపుల్స్ చేతిలోకి, విప్లవ సంస్థల చేతిలోకి రాజ్యాధికారం రావాలనేటువంటి 3వ రాజకీయ నిర్మాణం, ఈ 3 చారుమందారు ఏదైతే ప్రతిపాదించాడో నక్సల్ బరి పోరాట క్రమంలో అది వారికి కొనసాగి దాని వెలుగులోనే ప్యారిస్ కమ్యూన్ నాడు ఉక్కు శిక్షణ గల పార్టీ లేని ఒక లోటును తీర్చుకుంటూ ఉక్కు శిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకత్వంలో చైనా విప్లవంలో రూపొందినటువంటి ఐక్య సంఘటన అనేటువంటి మరొక మంత్రదండాన్ని తీసుకొని ఇంకొక మంత్రదండం అనేటువంటి ప్రజాసైన్యాన్ని నిర్మాణం చేసుకొని ఇవాళ జనతా రాజ్యం 10 ఏళ్లుగా అంటే 70 ఏళ్లు ప్యారిస్ కమ్యూన్, 70 రోజులు మాత్రమే ప్యారిస్ కమ్యూన్ ఏ అనుభవాన్ని అయితే తన ప్రజలకు అందించిందో 10 ఏళ్లుగా అటువంటి అనుభవాన్ని అంతకంటే విశాలమైనటువంటి ప్రాంతంలో 1 లక్ష మంది ఉండే 1 కోటి మంది ఉండేటువంటి ప్రాంతంలో ఇవాళ దండకారణ్యం రుజువు చేస్తూ ఉంది. కనుక దాన్ని కాపాడుకోవడం అనేటువంటి క్రమంలో ఇవాళ మనం అంటే ముఖ్యంగా వర్గ పోరాటం అనేది ప్రాతిపదికగా విప్లవ విరసం ఏర్పడింది మార్క్సిజం లేనిజం మావోయిజం అనేటువంటి తాత్విక సిద్ధాంతాన్ని ఎత్తిపట్టడం కోసం, ఈ తాత్విక దిక్సూచి వెలుగులో ఒక విప్లవాన్ని నిర్వహించడం కోసం విరసం ఏర్పడింది, ఈ రాజకీయాలను ప్రచారం చేయడం కోసం ఈ విరసం ఉంది. చాలా స్పష్టంగా దాన్ని ప్రచారం చేయడం కొరకే సాహిత్య సాంస్కృతిక రంగాల్లో వర్గ పోరాటం యొక్క ఆవశ్యకతను, నూతన ప్రజాస్వామ్య విప్లవం కాదు అంతిమంగా వర్గరహిత రాజ్యరహిత సమాజం ఏర్పడేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యం కోసం ఇవాళ నిర్వహించవలసిన నూతన ప్రజాస్వామ్య విప్లవ దశను, ఆ నూతన ప్రజాస్వామ్య విప్లవ రూపం నిజానికి 95లో ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రతిపాదించి గ్రామ రాజ్య కమిటీలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అది వాళ్ళ జనతా సర్కార్ రూపం తీసుకునేంత వరకు కూడా ఏ ప్రాసెస్ అంట, ఈ మొత్తంలో మనం మర్చిపోకూడదు అంశం ఏంటంటే ఈ మొత్తం ఒక ప్రాసెస్. శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ కాలంలో చెప్పినట్టుగా ఇది ఒకనాటితో ఒడిచేటువంటి కాదు, ఇది నిరంతరం సాగవలసినటువంటి ఒక సాంస్కృతిక విప్లవం. ఈ మొత్తం ఈ క్రమంలో కూడా నక్సల్ బరి సమయమే అనుకోండి, శ్రామిక వర్గ సంస్కృతి మొదటిసారిగా పునాది మీద ఉపరితలం వేయవలసినటువంటి ప్రభావం గురించి, పునాదియే ప్రాథమికమైనటువంటి ప్రాతిపదిక అయినప్పటికీ కూడా
దాని మీద ఉపరితలం వేసేటువంటి ప్రభావం గురించి విపరీతంగా చర్చలకు తీసుకొచ్చింది శ్రామిక వర్గ సంస్కృతి విప్లవం నక్సల్ బరి. దాని యొక్క కొనసాగింపే ఇవాళ జరుగుతుంది. అక్కడ విరసం యొక్క పాత్ర ఉన్నది. ఈ క్రమంలో ఇవాళ ఈ మధ్యాహ్నం సెషన్లో రెండు టాపిక్స్ మీద ఇద్దరు వక్తలు మాట్లాడతారు. బూర్జువా ప్రజాస్వామ్యం, అభివృద్ధి నమూనా, విప్లవ ప్రజాస్వామ్యం మీద కాశీ మాట్లాడతాడు. వర్గ పోరాటం, సాంఘిక విముక్తి అనే అంశం మీద వరలక్ష్మి మాట్లాడుతుంది. వాస్తవానికి బూర్జువా ప్రజాస్వామ్యం కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. బూర్జువా ప్రజాస్వామ్యం రెండు దేశాలలో రెండు నేపథ్యాలలో ఏర్పడి అంతరించింది. ఇంకా దానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఒక అంశానికి అనుగుణంగా ఇంకొక అంశం జరుగుతుంది. ఒక డైలెక్టికల్ రిలేషన్షిప్లో కొన్ని మార్పులు వస్తాయి. పారిశ్రామిక విప్లవం వచ్చింది ఇంగ్లండ్లో. పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్లోని ఫ్యూడలిజాన్ని ధ్వంసం చేసింది. ధ్వంసం చేసిన క్రమంలో ఉత్పత్తి శక్తులు లిబరేట్ అయ్యేటువంటి క్రమంలో పార్లమెంట్ అవసరమైంది. దానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అవసరమైంది. అటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇంగ్లండ్లో ఇంకా పెట్టుబడిదారు దశలో మాత్రమే ఉన్నది. అట్లాగే ఫ్రాన్స్లో ఫ్యూడలిజాన్ని ధ్వంసం చేసి బూర్జువా ప్రజాస్వామ్యం ఫ్రెంచ్ రెవల్యూషన్ నేపథ్యంలో స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలతోటి వచ్చింది. ఫ్రాన్స్లో అటువంటి బూర్జువా ప్రజాస్వామ్యం ఏర్పడింది. అక్కడ కూడా మనం స్పష్టం చేసుకోవాల్సింది, బూర్జువా వర్గానికే స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం వచ్చింది. దీనిపాల్ సార్త తర్వాత కాలంలో చెప్పినట్టుగా అల్జీరియాలో ఉండేటువంటి దేశంలోని ప్రజలకు కూడా ఫ్రాన్సు తానేది కావాలనుకున్నదో అది ఇవ్వలేకపోయింది. ఐర్లాండు, స్కాట్లాండ్లో ఉండేటువంటి ప్రజలకు ఇంగ్లాండు రూల్ ఆఫ్ లా ఇవ్వలేకపోయింది అని మాట చెప్పాడు. ఇవాళ మన అమెరికాలో ఉండేటువంటి బ్లాక్స్ కూడా అటువంటి ప్రజాస్వామ్యం అమెరికా ఇవ్వడం లేదనేది మనందరికి తెలిసిన విషయమే. ఆ మాత్రపు రూల్ ఆఫ్ లా కూడా అది పెట్టుబడిదారి దశకు సంబంధించిన విషయం. మనం బూర్జువా అనే ఏ మాట అయితే వాడుతున్నామో దానికి సంబంధించిన విషయం. కానీ పెట్టుబడిదారి దశ దాని అత్యున్నత దశ అయినటువంటి సామ్రాజ్యవాద దశకు చేరుకున్న తర్వాత ఆ రోల్ పోయింది. దాన్ని మనం ఏ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని అయితే మాట్లాడుతున్నామో అది బూర్జువా నియంతృత్వమే తప్ప అది బూర్జువా ప్రజాస్వామ్యం కాదు. అయితే పాలిటిక్స్లో, పొలిటికల్ సైన్స్లో కొన్ని టెర్మినాలజీలు ఉంటాయి కాబట్టి అసలు ఏమిటి ఆ బూర్జువా ప్రజాస్వామ్యం, మనం కోరుతున్నటువంటి నూతన ప్రజాస్వామ్యం ఏమిటి, ఎందువల్ల మనం నూతన ప్రజాస్వామ్యం అనాల్సి వస్తున్నది, ఉదయం కూడా మీరు విన్నారు అంటే చాలా అర్లీగానే మార్క్స్ చెప్పాడు ఆ విషయాన్ని. ఇప్పటి వరకు వచ్చినటువంటి చరిత్రలో ఏ వర్గమైనా తనను తాను విముక్తం చేసుకున్న తప్ప ఇంకో వర్గాన్ని విముక్తం చేయలేదు, తనతో పాటు అన్ని వర్గాలను విముక్తం చేయగలిగేది శ్రామిక వర్గం ఒక్కటే అన్నాడు. అది ముఖ్యంగా గమనించాల్సింది. బానిస సమాజం మీద ఫ్యూడల్ సమాజమైనా, ఫ్యూడల్ సమాజం మీద బూర్జువా సమాజమైనా, లేదా పెట్టుబడిదారు సమాజమైనా, తమ ప్రయోజనాల కొరకు వచ్చినటువంటివే, ఆ వర్గం యొక్క ప్రయోజనం కొరకు వచ్చినటువంటివే, చాలా పరిమితమైనటువంటివి. కానీ శ్రామిక వర్గం చేసేటువంటి విప్లవం ఏదైతున్నదో అది శ్రామిక వర్గ ప్రయోజనం కొరకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల విముక్తం ఇచ్చేటువంటిది. ఈ అన్ని వర్గాల విముక్తం ఇవ్వడం అనే మాటలోనే ఉండేది ఏంటంటే మానవ సమాజాన్ని మొత్తంగా విముక్తం చేయగలిగేటువంటిది. అంటే ఉదయం చెప్పినట్టుగా మనిషి మళ్ళీ తనకు తాను మనిషిని ఇచ్చుకునేటువంటి విప్లవం అది శ్రామిక వర్గం మాత్రమే సాధ్యమైతే, అది ఈ సంధి దశలో శ్రామిక వర్గం నియంతృత్వం అమలు చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందనే విషయం రుజువైపోయింది. ఈ రుజువయ్యే దశలో రష్యాకు చైనా విప్లవానికి వచ్చిన చిన్న తేడా, ఫిబ్రవరి నెల నుంచి అక్టోబర్ నెల వరకు రష్యాలో ఏది జరిగిందో అది చైనాలో జరగడానికి ఒక ఏడేళ్లు పట్టింది. 49 నుంచి 56 వరకు ఒక ఏడేళ్లు పట్టింది. ఈ ఏడేళ్లు పట్టినటువంటి దశలో ఉన్నదంతా కూడా నూతన ప్రజాస్వామ్య విప్లవం 49-56. అది చాలా పెద్ద చరిత్ర అనుకోండి. అది ఎప్పుడైనా తప్పకుండా మనం ఈ 4 ఏళ్లలో చాలా వివరంగా మాట్లాడుకునేటువంటి సందర్భాలు వస్తాయి.